అందరికి నమస్కారం. శ్రీనివాస్ కున్సెట్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలన్నీ కూడా సామాన్యులకే తప్ప ఎక్స్పర్ట్ కోసం కాదు. మన వీడియోలు అందుకే సామాన్యులకి మన వీడియోలన్నీ కూడా చేరాలి. ఈరోజు అర్నాద్ గోస్వామి అనేటువంటి కేసు మీ అందరికీ తెలిసిందే. చాలా మీడియాల్లోని, సోషల్ మీడియాల్లోని, ప్రింట్ మీడియాల్లోని, అలాగే టీవీల్లో కూడా సంచలనం రేపుతూ చూపించడం జరిగింది. అర్నాద్ గోస్వామి అంటే ఎవరు? రిపబ్లిక్ టీవీ తొలక చీఫ్ ఎడిటర్గా చెప్పు ఆయన తొలక పోస్టు. అయితే ఆయన మీద ఎందుకు కక్ష కట్టింది మహారాష్ట్ర ప్రభుత్వము అంటే, అర్నాద్ గోస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాగే బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ఆయన ఏం చేశారంటే సడన్గా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఆయన ఒక వ్యక్తిని 2018లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఆ వ్యక్తికి ఈయన ఒక 83 లక్షలు చెల్లించవలసినటువంటి బాకీ ఉంది. ఆ బాకీలు సరిగ్గా ఇన్ టైంకి రాకపోవడం వల్ల నేను లాస్ వచ్చి సూసైడ్ చేసుకుంటున్నాయని చెప్పి అతను సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఆ కేసు మీద మళ్ళీ అరెస్ట్ చేశారు. నేను పూర్తి వివరాలు మీకు ఇంకా చెప్తాను. అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత లోకల్ కోర్టులో బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ రాలేదు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో బెయిల్ రాలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు కూడా చీవాట్లు పెట్టింది. ఇలాంటి పరిస్థితులు తీసుకురావద్దు, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టవద్దు అని. ఎందుకంటే ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. మీడియాకు కూడా చాలా ఇది ఇచ్చింది. మీడియా ఏది విషయాన్ని అన్నా సరే బహిర్గతం చేసేటువంటి అధికారం మీడియాకు కూడా ఉంది. అందువల్ల మీడియాలో వచ్చినటువంటి వార్తలు, అది తప్పుడు వార్తలు అయితే కేసు పెట్టవచ్చు, కానీ మీడియా డిస్కషన్ చేస్తారు ఈ కేసుకి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ ఇలాంటి తీసుకొచ్చింది సంస్కరణలు ఇది కరెక్టా కాదా అనేటువంటి డిబేట్లు కండక్ట్ చేస్తారు. అన్ని టీవీల్లోనూ కూడా దాని మీద తప్పది, అది ఒక పక్క మాట్లాడుతున్నారు అంటే కరెక్ట్ కాదు. అలాంటి వాటి మీద తీసుకోవడానికి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని కానీ సుప్రీంకోర్టు చెప్పింది. టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేసే విధంగా పోలీస్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అతను. పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్కడ మహారాష్ట్రలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాకుండా బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారనేటువంటి భావంతోనే ఈ అర్నాద్ గోస్వామి, కంగణ వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నారు. అతన్ని అయితే జైల్లో పెట్టారు. ఈవిడ మీద ఏమో ఇల్లు పడగొట్టడం జరిగింది. ఇవన్నీ ప్రతి రాష్ట్రాల్లోనూ జరుగుతాయి. మనకు కూడా ఈ గీతం కాలేజు తర్వాత ఇంకా ఏమో కొన్ని వాటిల మీద 25 సంవత్సరాల కింద కట్టిన గోడలు కూడా పడగొట్టేసి కక్షాధిం చర్యలుగా చూపించారు. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్లు ఊరుకుంటాయి. ఇంత సుదీర్ఘ కాలం పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పొజిషన్ రైట్ వస్తుందని కూడా ఆలోచించరు, పడగొడతారు. నోటీస్ ఏ రాత్రి మీద అంటించరు. శుక్రవారం నాడు నోటీస్ అంటించాం, శనివారం చూసాం, ఆదివారం నాడు ఏమో ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు మాకు, కొట్టి పారేసా ఉంటారు. అంటే ఇలాంటి కక్షాధిం చర్యలు కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. సరైన పద్ధతి కాదు, అది పక్కన పెట్టండి. అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే మీడియాలో తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నారు అని చెప్పి, అలాగే బెయిల్ అనేటువంటిది ఇవ్వడం సరైన పద్ధతి కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న మహారాష్ట్రలో వాదిస్తుంది. అర్నాద్ గోస్వామికి బెయిల్ ఇవ్వడం తప్పు రాజకీయం అన్నటువంటి అదే పార్టీ అక్కడ జేఎన్టీయులో ఒక వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి ఇండియాని, భారతదేశాన్ని తూట్లు పడాలి అనేటువంటి చెప్పాడు. అతన్ని అరెస్ట్ చేస్తే బీజేపీ గవర్నమెంటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అణిచేస్తుంది. అతను పాకిస్తాన్ గురించి కానీ, ఇండియాని తిట్టడం గురించి కానీ మాట్లాడే అధికారం అతనికి ఉంది కాబట్టి తిట్టొచ్చు. ఆయనకేమో బెయిల్ ఇవ్వాలి, బెయిల్ అనేది ఫండమెంటల్ రైటు అని చెప్పింది. అదే అర్నాద్ గోస్వామికి అయితే బెయిల్ ఇవ్వకూడదు అని చెప్తుంది. అంటే ఇండియాని తిట్టి పాకిస్తాన్ని పొగిడితే బెయిల్ ఇవ్వాలట. అదే ఇండియాలో ఒక ఛానల్ వాళ్ళ డిస్కషన్ పెడితే అతనికి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి పార్టీ చెప్తుంది. అంటే ఎంత చీప్ మెంటాలిటీగా పార్టీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయో అన్నది మీకు సామాన్యుడికి తెలియడం కోసం నేను చెప్తున్నాను. అర్నాద్ గోస్వామి సుశాంత్ కుమార్ అనేటువంటి యాక్టర్ సూసైడ్ మీద పెద్ద డిబేట్ పెట్టాడు. దాంట్లో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అన్నటువంటి ఫైనల్ కంక్లూజన్ వచ్చిందనమాట. అంటే అతను సూసైడా లేకపోతే ఇంకోటా అని చెప్పి ఒక ఆరోపణ కూడా జరిగింది. ఇలాంటివి అనేక కేసులు జరిగాయి. సిసిడి అధినేత అంటే కాఫీ డే అధినేత కూడా 2019లో వానరు సూసైడ్ చేసుకున్నాడు. అతను ఆ సూసైడ్ చేసుకుంటూ అతను ఏమని చెప్పాడంటే, పెట్టుబడిదారులు కొంతమంది పెట్టుబడిదారుల దానికి హెరాస్మెంటు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తాలూకా హెరాస్మెంట్ వల్లే నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వం ఏమన్నా, రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకున్నాయా? మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు?
మరి ఎప్పుడో జరిగిపోయిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి తీసుకున్నారు కదా మీరు. అలాంటివి అనేక లోపాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వంలో కనబడితే సుప్రీంకోర్టు తిట్టింది, తప్పులు ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్తే సుప్రీంకోర్టు రాజకీయం చేస్తుందని చెప్పి ఆరోపణ చేస్తా. మరి ఎందుకు సిసిడే కాపీడే అదే చిన్నోడేం కదా, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన చూసేట్టు చేసుకుంటే మీకు కనబడలేదా? అది మే 2018వ తేదీన అలీఘర్ పోలీస్ స్టేషన్ అర్నాద్ గోస్వామి అండ్ ఒక ఇద్దరి మీద ఒక కేసు పెట్టింది. ఒక ఆర్కిటెక్చర్ అనోయ్ నాయక్ అండ్ ఈజ్ మదరు కుముదు 53 ఇయర్స్ అనమాట అతనికి. అతను సూసైడ్ చేసుకున్నాడు. చేసుకుంటే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆయన మీద తర్వాత ఇంకొక ఇద్దరి మీద పెట్టారనమాట. ఏ కోర్టు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారంటే అలీఘడ్, రాయ్గఢ్ అంటే ముంబై సమీపంలో ఉన్నటువంటి రాయ్గఢ్ అంటారు దీన్ని, ఆ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఏప్రిల్2019లోనే ఈ కేసు క్లోజ్ చేస్తున్నట్టు పోలీసులు క్లోజ్ చేశారు. తర్వాత కోర్టు పరిధిలో కూడా అది క్లోజ్ అయిపోయింది. అది ఏమైపోయింది, అప్పటికే ద కేస్ వాజ్ క్లోజర్ బై ది కోర్ట్ ఆఫ్ లా. అయితే మళ్ళీ ఏం చేశారంటే ఒక టెక్నిక్ ఉపయోగించారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక ఆయన ఏం చేశారంటే ఒక వీడియో తయారు చేశాడు. ఎలాగా, ఎనాయ్ నాయక్స్ అని చెప్పి వాళ్ళ ఎనాయ్ నాయక్స్ మా వైఫ్ అనమాట అక్షత నాయక్, ఆమె అర్నాద్ గోస్వామి మీద ఆరోపణలు చేస్తూ ఒక మాకు లాస్ రావడం వల్లే మా ఆయన సూసైడ్ చేసుకున్నాడు, దానికి కారణం అర్నాద్ గోస్వామి అని చెప్పి తిడుతూ ఒక ఆరోపణ చేసింది. చెప్తూ ఆమె మళ్ళీ ఆమెతో ఒక కంప్లైంట్ ఇప్పించారు. ఏమనంటే సీరియస్ మ్యాటర్ కాబట్టి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈ కేసును క్లోజ్ చేయడానికి అవ్వదు అని చెప్పి. యాక్చువల్గా జరిగిన మొత్తం కాంట్రాక్ట్లో 15.5-4.5 కోట్లు కాంట్రాక్ట్ అన్నమాట ఇది. దీంట్లో 83 లక్షలు బాకీ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. బాకీ మొత్తం చెల్లించామని చెప్పి అనోయ్ కంపెనీ తొలగా ఏప్రిల్ అది 2019లోనే పూర్తిగా చెల్లించినట్టు ఒక స్టేట్మెంట్ కూడా ఫైల్ చేశారు. ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, బ్యాంక్ స్టేట్మెంట్, మొత్తం అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ అయినట్టు ఆయన అకౌంట్కి. అయినప్పటికీ కూడా పోలీసులు ఏం చేశారంటే ఒక 2-3 సెక్షన్లు తగిలించేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఇంకో కేసులో సమన్ చేశారు పోలీసులు. ఏమనంటే గోస్వామి టీవీ ద్వారా అతను కమ్యూనల్ వైలెన్స్కి క్రియేట్ చేస్తున్నాడు, అంటే హిందూ ముస్లిం గొడవలు క్రియేట్ చేస్తున్నాడని. అది సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అది కేసును విచారించి మల్టిప్లై ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, అలాగే ఇతను ఎక్కడా కమ్యూనల్ గొడవలకి రైజ్ చేసేటట్టుగా కూడా ఎక్కడా లేదు అని చెప్పి అది క్వాష్ చేసింది. ముందుగానే ఆ కేసును కూడా అప్పుడు కూడా వీళ్ళు తప్పుడు కేసే పెట్టారు, క్వాష్ చేయడం కూడా జరిగింది. ఏంటంటే రిపబ్లిక్ టీవీ ఇంకొక 2 ఛానళ్ళలో కూడా వాళ్ళ తాలూకా టీఆర్టీ రేటింగ్ కోసం, టీఆర్పీ రేటింగ్ పెంచడం కోసం అందరికీ డబ్బులు ఇచ్చి ఆ టీవీని చూడమంటున్నారని చెప్పి ఒక కేసు పెట్టారు. అది కూడా ఎలాగా మరి చూడమంటారో అర్థం కాదు. నాకు నచ్చని టీవీని మీరు చూడండి చూడండి అంటే ఎలా చూస్తాం? ఇంకా పోనీ యూట్యూబ్ ఛానల్ అంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పొచ్చు మా ఛానల్ చూడొచ్చని. టీవీ ఎలా చెప్తాడు రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఇంటికి వెళ్ళి ఎంతమందికి డబ్బులు ఇచ్చి మా టీవీ ఛానల్ చూడండి అని చెప్తారు? అంటే అది ఎలా పెంచుతారు నాకైతే ఐడియా లేదు. ఆ కేసు కూడా కొట్టేసింది, ఎక్కడ కూడా అలాంటి జరగవు సాధ్యం కాదని చెప్పి చెప్తున్నారు. ఈ రకమైనటువంటి తప్పుడు కేసును రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటిది చెప్పడం చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఛానల్స్ అనేవి వాళ్ళకు కొంత స్వేచ్ఛ అనేది మనం ఇచ్చాం, వాళ్ళు మాట్లాడతారు. అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్గా ఛానల్స్ లేవా? దేశం మొత్తం మీద ఉన్నాయి. ఏ ఛానల్ ప్యూర్ న్యూస్ అందిస్తుంది, ప్యూర్గా ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా చెప్తుంది? ఇది ఎక్కడా కూడా లేదు. కానీ అలా అయితే అన్ని ఛానల్స్ మూసేయాలి కదా, ఏదో ఒక 5% 6% తప్ప మిగతా ఛానల్ని మూసేయాలి. కానీ వాళ్ళందరి మీద కాకుండా ఒక్క వ్యక్తి మీదే కక్ష కట్టడం అన్నది కూడా ప్రభుత్వాలకి సరైన పద్ధతిగా. ఈ కేసు తాలూకు పూర్తి వివరాలకు వెళ్తే మీకు తెలిసిపోద్ది. దాని గురించి లింక్ ఏమన్నా ఉంటే మీకు పెడతాను, దాంట్లో కూడా మీరు చదివితే ఇంకా మంచి మ్యాటర్ వస్తుంది. కొద్దిగా ఏదన్నా మంచి న్యూస్ ప్రచురించినటువంటి లింక్ కూడా మీకు పెడతాను, ఎందుకంటే మీకు పూర్తిగా అర్థం అవ్వాలి. నేను చెప్పిన దానికంటే మీరు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఛానల్స్ మీద లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ మీద తప్పుడు వార్తలు ఇస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, లోపలేయండి. కానీ మాకు సపోర్ట్గా మాట్లాడట్లేదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తాం అనేటువంటిది కరెక్ట్ కాదు. వాయిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్లో పెట్టింది.
దాన్ని అమెండ్మెంట్ చేయడానికి కూడా నీకు రైట్ లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ చెప్పింది. మనేకా గాంధీ కేసులో మీ సుప్రీంకోర్టు అదే జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్టికల్ 21, 1, 19 అని ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం పెట్టాను. ఈ వీడియో కొద్ది పెద్ద అయినప్పటికీ మీరు అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. జై హింద్, భారత మాతా కీ జై.